హాయ్ ఫ్రెండ్స్ నగర్ బోగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మన సనాతన ధర్మంలో భార్య భర్తల వయసు మధ్య కొంత వ్యత్యాసం ఉండాలని నిర్ణయించబడింది ముఖ్యంగా మగవారి కంటే ఆడవారు ఐదారు సంవత్సరాలు చిన్న వయసు వారిని వివాహం చేసుకోవాలని నియమించింది అలా వయసులో వ్యత్యాసం ఉంటే వారి దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవచ్చు అని దీనివలన ఎవరికి ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇవే కాక ఇంకా మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి సనాతన ధర్మంలో అయితే ఈ వీడియోలో మన టాలీవుడ్ జంటలు ఎంతెంత ఏజ్ గ్యాప్తో వివాహం చేసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం సినీ పరిశ్రమలో మంచి జంటగా అన్యోన్యమైన దంపతులుగా పేరు పొందిన శ్రీకాంత్ ఊహాగార్లు వైశ్యీత్యా ఊహాగారి కంటే శ్రీకాంత్ రెండు సంవత్సరాలు పెద్ద శ్రీకాంత్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మిస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో ఊహ గారు జన్మించారు వీరిద్దరూ ఇంచుమించు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు ఇకపోతే జంటే సూర్య జ్యోతిక సూర్య జ్యోతిక గారి కంటే మూడు సంవత్సరాలు పెద్ద సూర్య గారు పంతొమ్మిది వందల ఐదులో జన్మిస్తే జ్యోతిక గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రణతలు వీరిద్దరికీ ఇంచుమించు తొమ్మిది సంవత్సరాలు ఏజ్గా ఉన్నట్లు అంచనా జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మిస్తే లక్ష్మీ ప్రణతి గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించారు ఇకపోతే మరో అన్యోన్యమైన జంట అల్లు అర్జున్ స్నేహారెడ్డి వీరిద్దరి మధ్య మూడు సంవత్సరాల వ్యత్యాసం ఉంది అల్లు అర్జున్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించగా స్నేహారెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించారు వీరిలాంటి మరో అన్యోన్యమైన జంట రామ్ చరణ్ ఉపాసన గారు వీరిద్దరి మధ్య నాలుగు సంవత్సరాల వ్యత్యాసం ఉంది రామ్ చరణ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించగా ఉపాసనగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు విడిపోయి అందరికీ షాక్ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య సమంత మధ్య కేవలం ఆరు నెలల మాత్రమే వ్యత్యాసం ఉంది నాగ చైతన్య పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్లో జన్మించగా సమంత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్లో జన్మించింది అలాగే కింగ్ నాగార్జున అమలగారి మధ్య దాదాపు ఎనిమిది సంవత్సరాల వ్యత్యాసం ఉంది నాకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టగా అమలగారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టారు ఇకపోతే హ్యాపీ డేస్తో ఫేమస్ అయిన వరుణి సందేశ్ వితికా మధ్య మూడు సంవత్సరాల వ్యత్యాసం ఉంది వరుణి సందేశ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించగా వితిక పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టింది ఇకపోతే యోగా మెంటర్ భరత్ గారు అలాగే భూమికల మధ్య ఆరు సంవత్సరాల వ్యత్యాసం ఉంది యోగా గురువు భరత్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జన్మించగా భూమిక గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టారు ఇకపోతే ఫైర్ బ్రాండ్ రోజా గారు తన భర్త సెలవుమని కంటే ఏడు సంవత్సరాలు చిన్నది సెలవుమని గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించగా రోజా గారు పంతొమ్మిది వందల రెండులో పుట్టారు ఇకపోతే పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టిన అజిత్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో పుట్టిన శాలిని వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరి మధ్య ఎనిమిది సంవత్సరాల వ్యత్యాసం ఉంది ఇకపోతే బొమ్మరిల్లి హాషిని అంటే అదే మన జనీలియా తన భర్త రితేష్ మధ్య తొమ్మిది సంవత్సరాల వ్యత్యాసం ఉంది ఇకపోతే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అలాగే వారి అర్ధాంగి ప్రియాంక గారిల ఏజ్ గ్యాప్ కూడా తొమ్మిది సంవత్సరాలే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉపేంద్ర గారు జన్మించగా పంతొమ్మిది వందల ఏడులో ప్రియాంక గారు పుట్టారు ఇకపోతే అన్ని భాషలలో ఆల్రౌండర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ తన రెండవ భార్య పోనీ వర్మ గారికి ప్రకాశ్ రాజ్కి దాదాపు పన్నెండు సంవత్సరాల వయసులో వ్యత్యాసం ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రకాష్ రాజు గారు పుట్టగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రియాంక వర్మ గారు పుట్టారు ఇకపోతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ల మధ్య మూడు సంవత్సరాల వ్యత్యాసం ఉంది కాకపోతే వీరిద్దరి మధ్య ఆ వ్యత్యాసం రివర్స్లో ఉంటుంది మహేష్ బాబు కంటే నమ్రత గారు మూడు సంవత్సరాలు పెద్ద పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహేష్ బాబు పుట్టగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నమ్రత గారు పుట్టారు మరో టాలీవుడ్ జంట నితిన్ శాలిని కందుకూరి వీరి మధ్య ఆరు సంవత్సరాల వయసులో వ్యత్యాసం ఉంది నితిన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టగా శాలిని గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టారు ఇది మన టాలీవుడ్ జంటల వయసు వ్యత్యాసం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం